మీరు చూస్తున్నారు రైతానికి తోడుగా. ఈరోజు మనందరం చూస్తున్నాం నేటి పరిస్థితిలో రైతులందరూ కూడా కొత్త కొత్త పంటలు పండించాలన్న యోచనతో ముందుకైతే వస్తున్నారు. ఇది ఒకప్పటికి మనం చూస్తున్నట్టయితే ఒక మంచి పద్ధతే. అలాగే రైతుల్లో కూడా కొత్త ఉత్తేజం వచ్చిందని అయితే మాత్రం చెప్పొచ్చు. కానీ కొంతమంది రైతులు ఆ పంట మన దగ్గర పండుతుందా లేదా, లేకపోతే దానికి మార్కెటింగ్ ఉందా లేదా అనేది అయితే మాత్రం మన రైతులు చాలామంది కూడా తెలుసుకోకుండా ఆ పంట వైపు అయితే మాత్రం మొగ్గు చూపుతున్నారు, తర్వాత నష్టాల బారిన అయితే పడుతున్నారన్నమాట. సపోజ్ మనం ఇప్పుడు చూసినట్టయితే చాలా పంటలు ఉన్నాయి. మనం మొన్న ఈ మధ్య చూసినట్టయితే అవకాడో సాగు గురించి నేను పూర్తి ఒక వీడియో అయితే కూడా చేశాను. ఆ వీడియోని మీరు చూడొచ్చు, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్పుడు మనం చూసినట్టయితే ఈరోజు పంట మనం చూస్తున్నట్టయితే మనకి వాటర్ యాపిల్, ఇది అందరికీ తెలిసిందే. వాటర్ యాపిల్ అంటే చాలా మంది పెరటి మొక్కగా ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు. ఇది ప్రధానంగా ఎక్కువగా రైతులు ఇప్పుడు ఎక్కువ ఎకరాల్లో సాగు చేయాలన్న యోచనలు అయితే రైతులు అయితే ఉన్నారన్నమాట. ఎందుకు ఈ పంటని ఎందుకు అంత మార్కెటింగ్ ఉందా అని అయితే మనం చెప్పలేం. ఏంటంటే రైతులకి ఏంటంటే అది ఎక్కువగా కాయలు కాయటం, అదేదో ఎక్కువ దిగుబడి వచ్చేస్తుంది, ఎక్కువ పండించుకోవచ్చు అన్న ఆలోచనతో రైతులు అయితే మాత్రం ఆ పంట వైపు అయితే మొగ్గు చూపుతూ మనం గమనిస్తున్నాం. అయితే ఇది ఎంతవరకు రైతు క్షేత్రాల్లో పండించుకోవచ్చు, ఇది ఒక పంటగా పండించవచ్చా లేకపోతే కేవలం పెరటి మొక్కలాగానే పండించుకోవచ్చు అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్ చూస్తున్నారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నకి తోడుగా. వీడియోలోకి వెళ్దాం. అసలు ఈ వీడియోలోకి వెళ్తున్నట్టయితే మనం వాటర్ యాపిల్ ఏ సమయాల్లో పంటకు వస్తుందో మనం చూద్దాం. ఇది ఏప్రిల్ మే అంటే కరెక్ట్గా ఎండాకాలం సమయంలో ఇదైతే పంటకు వస్తుందని చెప్పొచ్చు. అంటే ఇంచుమించు వర్షాకాలం దాకా ఇది పంటగా వస్తుంది. ఇది మూడు సార్లు అయితే పూత వస్తుంది అనమాట. అంటే ఒకేసారి ఏమంటే కాస్త ఉండగానే పూత పడటం, పూత పడింది మంచిగా మారటం, మూడు సార్లు అయితే ఇది పంటగా అయితే వస్తుంది. ఇది ప్రధానంగా ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉన్నటువంటి మొక్క అనమాట. దీన్ని ఎక్కువగా షుగర్ పేషెంట్లు తీసుకుంటామని డాక్టర్లు కూడా మంచి రిఫర్ అయితే చేస్తున్నారు అనమాట. ఇది సపోజ్ మూడు సంవత్సరాల మొక్క వచ్చేసరికి మనకి ఒక 10,000 కాయలు అయితే కాస్తుందని అయితే మాత్రం ఎక్స్ట్రాక్ట్ చెప్పొచ్చు. మనం ప్రధానంగా చెప్తున్నట్టయితే కాయలు వచ్చినా పంట వచ్చినా సరే మనం ఏం చేసినా సరే ముందు అనేది మనం పండించిన పంటను అమ్ముకోగలిగితేనే. కాబట్టి ఈ వాటర్ యాప్లు అనేది ఎక్కువగా ఒక గాలి కానీ లేకపోతే సరైనటువంటి ఒక ఆ మొక్క అనేది గట్టిగా ఊగినా సరే ఆ కాయలు మొత్తం కూడా రాలిపోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఈ వాటర్ యాపిల్ అనేది అంత సెన్సిటివ్ పంట అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ వాటర్ యాపిల్లో ఎక్కువ మంది మీ పెరట్ మీ చుట్టుపక్కల చూసినట్టయితే ఎక్కడెక్కడ ఈ పెరట్లో చూసుంటారు మీరు, ముందు ఎకరాలు ఎకరాలు వాటర్ యాపిల్ వేసే ముందు మీ పక్కనే ఉన్నటువంటి పెరట్లో ఎట్లా ఉంది, దాని టేస్ట్ ఎలా ఉంది అని చూడొచ్చు. దీంట్లో మూడు వెరైటీలు ఉంటాయి, పింక్ రెడ్ వైట్ అనేటువంటి మూడు రకాలు ఉంటాయి. దీంట్లో సీడ్లెస్ అనేది కూడా ఉందన్నమాట వెరైటీ. మనం మీరు ముందుగా ఒక పంట వేయాలి అంటే ఆ ప్రధానంగా రైతులందరూ కూడా ఆ పంట అనేది ఎంతవరకు మనకు సక్సెస్ అవుతాము, ఎంతవరకు దాని మార్కెటింగ్ చేసుకోగలుగుతాము, ఇది మార్కెట్లో వాల్యూ ఉందా లేదా అనేది ముందే మనం ఆ పంట వేసే ముందైతే రైతు అయితే తెలుసుకోవాల్సినటువంటి ఎంతైనా సరే ఉందన్నమాట. ఎందుకంటే మనం పంట వేస్తే అది రూపాయి 2 రూపాయలు కాదు కదా, మొక్క కొనాలి, నాటాలి, ఇవన్నీయాలి. ఇప్పుడు మనం చూస్తే నర్సరీ రైతు నర్సరీలో వాళ్ళు ఎవరైనా సరే మొక్కలు తీసుకోండి ఉంటుంది బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళ వ్యాపారం కాబట్టి వాళ్ళు అయితే చేసుకుంటారు. మనం కూడా రైతులు ఆలోచించి ఆ పంట అనేది అయితే వేయాలని అయితే చెప్తున్నాను. నాకైతే ఈ వాటర్ యాపిల్ అనేది మార్కెటింగ్ ఉందా లేదా అని చూసుకున్న తర్వాత మాత్రమే ఈ పంట అనేది వేసుకోవాలని అయితే మాత్రం రైతులకైతే నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. కొంతమంది రైతులు అయితే చాలా మంది నాకు కాల్ చేసి ఈ వాటర్ యాపిల్ అనేది మార్కెట్ లేదు కదా, దీన్ని ఎకరాలు ఎకరాలు పండించి మేము ఏం చేసుకోవాలి అని అయితే చాలా మంది రైతులు నాకు కామెంట్లో తెలియజేశారు. కాబట్టి నేను ఈ వీడియో చేయడానికి అయితే వచ్చానమాట. ఎందుకంటే మనం రైతు అనేవాడు ఎవరైనా సరే మంచిగా పండించుకున్న తర్వాత మాత్రమే మనం దాన్ని మార్కెటింగ్ చేసుకున్నప్పుడు మాత్రమే రైతు అనే కూడా సంతోషంగా ఉంటాడు. లేదు మనం ఏదో కొత్త పంట తెచ్చాం వేసాం అన్నట్టయితే అది సక్సెస్ కాకపోతే రైతుకి ఎంతమంది నువ్వు కొత్త పంట తెచ్చేసావు అని నిన్ను పొగిడాడు ఆ వ్యక్తే నిన్ను నువ్వు ఎత్తుకొచ్చావు వేసావు పీకేసావు తోట అన్నట్టు విధంగా అయితే మాత్రం రైతులందరూ కూడా హ్యాండిల్ చేసే పరిస్థితి అయితే వచ్చింది. ఎవడో ఏదో చేసాడని కాదులే కానీ మనం
అయితే మాత్రం సక్సెస్ అవ్వాలి అంటే మాత్రం ముందుగా దాని గురించి పూర్తి రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే ఆ పంట కొత్త పంటల వైపు అయితే మొగ్గు చూపాలని అయితే మాత్రం రైతుల్ని ఈ వీడియో ద్వారా తాను కోరుకుంటున్నాను. ఇంకా మీకు దీనికి సంబంధించినటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే నాకు తెలియజేయండి. ఈ వాటర్ యాప్లో ఒకవేళ సాగు చేయాలనుకుంటే ప్రధానంగా దీనికి వాటర్ అయితే ఎక్కువ కావాలి. ఇదైతే పంట మీరు మొక్క నాటినటువంటి సంవత్సరం నుంచి సంవత్సరం చూసుకుంటే ఒక 20 కేజీలు రావచ్చు, నెక్స్ట్ సంవత్సరం మీరు చూస్తే ఒక 500 కేజీలు, తర్వాత 10 వేల అట్లా ఆ చెట్టును బట్టి ఎన్ని కేజీలు అయితే. ఎందుకంటే విపరీతంగా అయితే మాత్రం వాటర్ యాపిల్ కాస్తుంది. సపోజ్ ఒక కేజీకి వచ్చి ఒక 20 కాయలు మాత్రమే తూగుతాయి అనమాట. ఈ సపోజ్ 20 కాయలు అంటే మీరు లెక్కేసుకోవచ్చు ఏ రకంగా ఉంటుందో మీరు చూసినట్టయితే. కాబట్టి మన రైతులందరూ కూడా ఇదైతే పంట అయితే భయంకరంగా పడుతుంది, దీనికి ఎటువంటి మందులు కూడా స్ప్రే చేయాల్సిన అవసరం లేదు, న్యాచురల్గానే ఇది పంట అయితే వస్తుంది. దీనికి పురుగుల మందులు అలాంటి ఏమి కూడా అవసరమైనటువంటి అవస్థ అయితే లేదు. కానీ దీనికి ప్రధానంగా సమస్య అయితే నాకు తెలిసి నేను రీసెర్చ్ చేసింది అయితే మాత్రం ప్రధాన సమస్య మార్కెటింగ్ సమస్య. ఈ మార్కెటింగ్ అనేది ఉంటే మాత్రం దీన్ని మించిన సాగు లేదని అయితే మాత్రం నాకు అనిపిస్తుంది. అలాగే దీది ఈ పంట అనేది మనకి ఖచ్చితంగా వేసుకున్నప్పటి నుంచి మనం సమ్మర్ అయ్యేలోపు మాత్రమే దీన్ని అమ్మేసుకోవాలి. ఎందుకంటే ఈ సమ్మర్లో అకాల వర్షాలు తుఫాన్లు వచ్చే అవకాశం, ఆ టయానికి ఈ పంట అనేది మనం మార్కెట్ చేసుకోవాలి, లేదంటే అది మొత్తం కూడా నేలపాలు అయ్యేటటువంటి ప్రమాదం అయితే ఉంది. అలాగే ఈ పంటకు సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు ఈ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నకు తోడుగా. ఇలాంటి వీడియోలు మీకు కావాలని కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నకు తోడుగా.